వాడిని మాత్రమే తీసుకురమ్మన్నాను. కాదు, వాడు నాతో ప్రాణాలతో అన్నాడు. దాన్ని చంపే, వీడిని లోపలికి తీసుకురా. ఓకే సార్. Accepted.
అందరూ లవ్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతారు, కానీ నువ్వు ఈ లవ్ నే తెప్పించావు కదా. అఖిల్, వెల్కమ్ టు మై వరల్డ్. వరల్డ్ క్లాస్ కాస్మెటిక్స్. దీన్ని యూజ్ చేస్తే స్కిన్ అలాగే గ్లో అవుతుంది. మొదటి తప్పు, 4 ఏళ్ల క్రితం ఈ కేసుని నువ్వు ఒప్పుకోవడం. 2 తప్పు, 4 ఏళ్ల తర్వాత ఈ కేసుని నువ్వు మళ్ళీ ఒప్పుకోవడం. రోజే, డోంట్ అగ్రీ. పాపం, ఇదంతా నీ తప్పే. తను ఆ రోజు చావలేదు. బుల్లెట్ తనకి తగిలితే ఆదివాసులు తనకి వైద్యం చేశారు. నా బిజినెస్, కంపెనీ అన్నిటినీ నాశనం చేశావు. ఊరికే వదిలిపెడతానా? వెతికాను, కానీ నీలాగా యూస్లెస్ గా వెతకలేదు. పోలీసుల్ని పంపించావు, హెలికాప్టర్స్ పంపించావు. సో ద వేస్ట్ సింపుల్. ట్రైబల్స్ పాపో మీరా, ప్రాణాలతోనే ఉంది, కానీ బ్రెయిన్ లో టెంపరల్ లోబ్స్ అండ్ హిప్పోకాంపస్ డామేజ్డ్, రెట్రోగ్రేడ్ అమ్నీసియా. తను ఎవరో తనకే గుర్తులేదు. నీకు తెలుసు కదా, యాక్సిడెంట్ అయి మెమరీ లాస్ అయితే వాళ్ళ టాలెంట్స్ అలాగే ఉంటాయి. స్విమ్మింగ్ తెలిస్తే స్విమ్ చేయగలరు, డ్రైవింగ్ తెలిస్తే డ్రైవ్ చేయగలరు. నీ వైఫ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇండియాలోనే బెస్ట్ కంప్యూటర్ హ్యాకర్ అండ్ డేటా అనలిస్ట్. దాన్ని ఉపయోగించుకోవద్దా? సో వరల్డ్స్ బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ ని పిలిపించి తన గాయాలన్నిటినీ న్యాయం చేసి నా మొదటి ఎంప్లాయీగా చేర్చుకున్నాను. ఈ 4 ఏళ్లలో ఇండియన్ పోలీస్, మలేషియన్ పోలీస్, ప్రపంచ పోలీస్ ఎవరు నన్ను కనిపెట్టలేకపోయారు. లవ్ అనేవాడు ఉన్నాడా లేడా అని కూడా వాళ్ళకి తెలీదు. ఎలా వీలైందో తెలుసా? My perfect firewall. Rosie, that's right. నా గురించి ఎలాంటి ఎవిడెన్స్ డేటా బయటకు వచ్చినా తను కంప్యూటర్ లోపలికి వెళ్ళి క్లియర్ చేసేస్తుంది. తన సిన్సియారిటీని చూస్తావా రోజే? కమే కమే, ఆ డ్రా ఓపెన్ చేయి బంగారం. అందులో ఒక కేసు ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయి బంగారం. అందులో ఒక గన్ ఉంటుంది, దాన్ని తీసుకో. అక్కడ ఒకడు కూర్చున్నాడు కదా, వాడి తలకి దాన్ని పాయింట్ చేయి బంగారం. ఫస్ట్ దాన్ని లోడ్ చేయి రోజీ. Good. Yes. 3, 2, 1. Shoot him. I'm sorry. Just a game. Rosie, gun akkada pettesi నాలుగేళ్ల క్రితం నన్ను చంపేసేననుకున్నావు కదా, కానీ నువ్వు ఆ రోజు లవ్ అనుకుని చంపింది నాకున్న ఒకే ఒక బంధం, నా తమ్ముడు. సార్, మన అకౌంట్ ఉన్న డబ్బంతా డ్రైన్ అయిపోతుంది. సార్, అకౌంట్ ఎంప్టీ అయిపోయింది. ఎవరో మన బ్యాంక్ డీటెయిల్స్ ని, ల్యాప్టాప్ ని యాక్సెస్ చేశారు. రోజు తమ్ముడు బోర్డర్ లో ఎవరినో మీట్ అయ్యారు కదా? అంతా చెక్ చేశాక మీట్ అయ్యాం సార్. వాడు ఒక ఇజ్రాయలీ మాఫియా లార్డ్, పేరు జార్డన్ ప్లిన్. వీడి ఫోటోని అమెరికన్ సిఐఏ M16 అన్ని ఏజెన్సీ రికార్డ్స్ ఉండడం చేయి క్విక్.
ఇంకో 5 నిమిషాల్లో ఈ చోటు నెలమట అయిపోతుంది. 2611 బాంబే అటాక్స్ జరిగినప్పుడు చివరిగా అమెరికన్ ఇండియన్ ఏజెంట్స్ అందరూ ఒక చోట మీట్ అయ్యారు సార్. అప్పుడు తీసిన ఫోటో ఇది. Akilan Vinod, Raw Field Officer. Meera George, Raw Data Analyst. Noble, out. I work in layers. Business meetings, ilanti chinna chinna panlaki. Nene velatan anukunava. Sadam Hussein, mugurni ready chesi unchukunadata. Body doubles. ఎప్పుడు గ్రేట్ మెన్ మనల్ని ఇన్స్పైర్ చేయాలి. హుసేన్, ఐన్స్టైన్, హిట్లర్ వాళ్ళలా ఉండాలని నేను ఆశపడ్డాను. కానీ ఇప్పుడు హిట్లర్ ని మించిపోయాను. ఎందుకంటే నన్ను దాటి నాకెదురుగా ఎవడు స్పీడ్ యూస్ చేయలేడు. అర్థం కాలేదా? హే, నువ్వే కదా ఒక స్పీడ్ తీసుకున్నప్పుడు నోటీస్ చేయకుండా వదిలేసావు. సారీ సార్. No problem. Happens. What's your number? 64. Number is required for access. Access granted. Soldier 64 selected. Yes. Smile. Nice smile. Funny me da shredda udali thamudu. చచ్చిపోయాడు. మంచి వర్కర్, వాడికి చూచండి. ఆల్ రైట్, మెటల్ ఆప్లికేటర్లో ఒక చిన్న ఎలక్ట్రిక్ పల్స్. ఇన్స్టెంట్ డెత్. అందరూ నా కంట్రోల్. నీ వైఫ్ కి కూడా అదే రూల్స్. ఇన్ ఫ్యాక్ట్ నా మేడం మీద నేనే ఫిక్స్ చేశాను. వాట్ ఏ నెక్. టచ్ చేస్తే జోకింగ్, నాకు ఆడవాళ్ళు అంతగా నచ్చరు. కానీ నువ్వు నాతో చేతిలో కలిపేవనుకో, అదన కొట్టొచ్చు. ఈ నేల ప్రశ్న తర్వాత నేను రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ లోకానికి నువ్వు రాజు, నేను రాణి. ఏమంటావు? ఆల్ రైట్. నైస్ బియర్డ్. వాట్ ఎ వేస్ట్. అది మలేషియన్ పోలీస్ యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉంది. విడివల్ ఏమైనా అయి ఉంటుందా? యూఆర్ రైట్. నాకు ఈ ఆలోచన రాలేదే. వీళ్ళ ఏజెంట్స్ బ్యాకప్ సపోర్ట్ లేకుండా రారు కదా. నిద్రమన్ త్వరగా వీడొచ్చింది ఎవరికి తెలియదు అని కన్ఫర్మ్ అయితే వరకు ఉంచుకుని. థ్యాంక్ యూ రోజ్. లేకదా చచ్చిపోతాడు.